ప్రపంచ రైల్వేలో భారత రైల్వే శాఖ పేరెంట్ కగనదని భారత రైల్వే ప్రగతి పథంలో నడుస్తోందని ఇటీవల ప్రధాని మోడీ రైల్వే శాఖకు పెద్దపీట వేశారని స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రయాణికులకు సౌకర్యాలు సంపూర్ణంగా కల్పించారని భీమవరం జంక్షన్ స్టేషన్ మేనేజర్ కె దివాకర్ అన్నారు. శ్రీవిద్యానేతిక కన్వీనర్ చెరుకోట రంగసాయి ఆధ్వర్యంలో రైల్వే వారోత్సవాలను ప్రారంభించారు. లయన్స్ క్లబ్ నాయకులు కంతేటి వెంకటరాజు భీమవరం రైల్వే స్టేషన్ 30 ఏళ్ల తర్వాత ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. నిర్వాహకులు చెరుకోట రంగసాయి, రైల్వే డాక్టర్ రమేష్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త తాడికొండ కోటేశ్వరరావు, కడలి వెంకటేశ్వరరావు, జెడ్ఆర్యుసిసి మాజీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, రైల్వే యూనియన్ సెక్రటరీ సంధి విజయకుమార్, చెలబెర రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రైల్వే వారోత్సవాల కార్యక్రమం తలపెట్టిన పెద్దలందరికీ రైల్వే తరపున అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకొన్ని ట్రైన్స్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నంలో ఉంది యాజమాన్యం. అదేవిధంగా ఈ వారోత్సవాల దృష్ట్యా ప్రయాణికులకి ఏవైతే అవసరాలు కావాలో అవి మీరు మాకు తెలియజేస్తే మేము పై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో పాటుగా మా రైల్వే సిబ్బందికి తగు జాగ్రత్తగా ప్రయాణికుల్ని సక్రమమైన వాళ్ళకి సలహాలు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా సమాధానం చెప్పాలని మేము ఆల్రెడీ మోడీ గారు పెట్టిన మిషన్ కర్మయోగి కార్యక్రమంలో ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. ట్రైనింగ్లో చక్కగా మన భీమవరం జంక్షన్ ఎంతో సుందరవందనంగా ఎన్నో ఫెసిలిటీస్ తోటి చక్కగా రైల్వే డబలింగ్ లైన్ వేయటం కానీ కరెంట్ లైన్లు కానీ మరి బిల్డింగ్లు కానీ చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మరి అందరూ కూడా మన భీమవరం పట్టణ వాసులు అందరూ ఆనందపడాలి. అదేవిధంగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ సందర్భంగా రెడీగా రైల్వే వారు మేమున్నాం అనేటువంటి ప్రయాణికుల్ని జారవేయడానికి రైల్వేలో చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మన స్టేషన్ అవనివ్వండి, ప్లాట్ఫామ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మంచి లిఫ్ట్లు అన్నీ పెట్టి చేయడం జరుగుతుంది. వారందరూ కూడా రైల్వే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. భారతదేశ పురోగతి, ఆర్థిక మరియు పారిశ్రామిక ప్రగతి రథచక్రాలకు రైల్వేస్ ఎంతో పునాది. ఈ దేశంలో కొన్ని లక్షల మందికి ఉపాధి అంటే ఉద్యోగాలు కల్పించిన, కోట్లాది మంది ప్రజల్ని మరి గమ్యస్థానాలకి చేరవేసిన, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సరుకుల రవాణా విభాగంలో ప్రథమంజలో ఉన్న, ఇవన్నీ కూడా ఒక రైల్వేకే సాధ్యం. వీరవాసరం కానివ్వండి, ఆకివీడు, భీమవరం టౌన్, అలాగే పాలకులు, నర్సాపురం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేషన్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తూ రైల్వేస్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి వారి యొక్క సేవలను ఒక్కసారిగా కొనియాడేటువంటి ఒక కార్యక్రమంలో మేము భాగంగా ఉంటాం. భీమవరం జంక్షన్ నందు ఈ రైల్వే వారోత్సవాలు ప్రారంభోత్సవం జరిగింది. ఈ వారోత్సవాలు ఇప్పటి నుంచి 20వ తారీఖు వరకు భీమవరం పరిసర ప్రాంతాల్లో రైల్వే జంక్షన్స్లో, అలాగే పాలకొల్లు, నర్సాపూర్, వీరవాస్త్రంలో కూడా ఈ శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం రైల్వేస్లో కానీ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, అలాగే కరోనా టైంలో మరి శ్రీ విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మరి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ని ఎంతో విధంగా ఆదుకొని మంచి రైల్వేస్కి ఎంప్లాయీస్ కానీ, అలాగే ఈ యొక్క ప్యాసింజర్స్ వారికి ఫుడ్ విషయంలో కానీ ఎంతో వారు సహకరించారు. మరి ఆదాయం విషయంలో కూడా కోట్లాది రూపాయలు వస్తున్నా, ఇవాళ ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసి మలనాటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్టేషన్ల జంక్షన్ల వాటిల్లో కూడా గొప్ప అద్భుతమైనటువంటి రెండర్ మరి ఇక్కడ కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా అద్భుతం కట్టారు. ఇది ఊహించని రీతిలో వచ్చినటువంటి రైల్వే శాఖ అభివృద్ధిని తెలియజేస్తున్నాం. ఈ వారోత్సవాలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే వారు చేస్తున్న అన్నీ కూడా వివరిస్తూ కొన్ని సమస్యలు ఇంకా ఉండిపోతాయి, అవన్నీ కూడా ఈ వారోత్సవాల్లో కూడా ఏర్పాటు చేసి పై అధికారులు తెలియజేసి ఇక్కడ ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం కూడా మేము చేస్తాం.